నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మత్స్యశాఖ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఉచిత చేప పిల్లలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంగాధర మండలానికి చెందిన పలు గ్రామాలకు చెందిన చేప పిల్లలను కరీంనగర్ జిల్లా డిఎఫ్ఓ చేతుల మీదుగా ముదిరాజ్ సోదరులకు అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా మత్స్య కార్మికులు మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా మాకు మంచి జీవనోపాధి లభిస్తుందని, తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అన్నారు. అనంతరం చేప పిల్లలని వారి వారి గ్రామాలలోని చెరువులలో గ్రామ సర్పంచ్, ఎంపీడీసీలతో కలిసి చెరువులలో వదలడం జరిగింది. ఫిష్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఒక చేపలను ఈరోజు మేము వెళ్ళి చెరులో కలుపుకుంటాం. చెరులో కోసుకున్న తర్వాత అదే మాకు జీవనోపాధి అయిపోతుంది. ప్రస్తుతానికి వచ్చేసి మాకు ఇక్కడ మేము తీసుకున్న చేపలు వచ్చేసి 52,500. రైట్.